అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో రైతు సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలువురు నేతలను పోలీసులు ముందస్తు గృహ నిర్బంధం చేశారు. ఇన్‌చార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు నిద్ర లేవక ముందే పోలీసులు ఇళ్ళ ముందు కూర్చుని వారిని బయటకు కదలనీయకుండా అడ్డుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని తన స్వగృహం ఎర్రంపల్లిలో గృహ నిర్బంధం చేశారు. సమస్యలపై తమ నిరసనను కూడా వ్యక్తం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కనీసం భావ ప్రకటన చేసే స్వేచ్ఛ కూడా పోలీసులు ఇవ్వకపోవడం రాక్షస రాజ్యాన్ని తలపిస్తోందని ఉమా మహేశ్వర నాయుడు దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి రైతుల పరిస్థితి తెలియజేసే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టుకున్నాం. దాన్ని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులను అడ్డం పెట్టుకొని పొద్దున లేవగానే తెల్లవారుజామునే ఇళ్లకు వచ్చి నోటీసులు సర్వ్ చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రైతులు ఒకవైపున పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతులకు సహాయం చేయించినటువంటి ప్రభుత్వం ఈరోజు సహాయం చేయకపోగా రైతుల పక్షాన ప్రభుత్వానికి విషయాలు తెలియజేసే కార్యక్రమం అధికారం తెలియజేసే కార్యక్రమం చేస్తూ ఉంటే తెల్లవారుజామునే వచ్చే అవసరస్తులు చేయడం దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకు రావస్తున్నారు. ఖచ్చితంగా రైతుల బాధలను చూసి రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్ రెడ్డి గారి దృష్టికి సమస్య పోవాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారికి వినపత్రం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తే దాన్ని కూడా అణచివేసే కార్యక్రమం చేస్తున్నారు. దొంగలను దోపిడీదారులను చేసినట్లు అణచివేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతులందరి తరఫున రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, డ్రిప్ పరికరాలు అందజేసే విధంగా రేపు ప్రకటన